స్నానం చేసేవారి దేవతలని దేశ దేశాన నగరాన పట్టణాల్లో పల్లెల్లో కొండల్లో కోనల్లో ఆతవిక గూడల్లో టెర్రరిస్టుల మధ్యన నక్సలైట్ల మధ్యన ప్రజల ముందుకు జాగ్రత్త తీసుకొచ్చిన ఒక బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. ఈ మాని గురు సార్వభౌమి మార్గదర్శకత్వంలో నేను నా కుటుంబంతో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ రజతోత్సవ సంవత్సరంలో మరి ఈ వేదిక మీద ప్రసంగించే భాగ్యం నాకు కల్పించినందుకు ఈ మహనీయ గురు సార్వభౌమికి శతదా వందనాలు సహస్రాలు. ఈ 25 సంవత్సరాలు 11 ధ్యాన మహాయజ్ఞాలు 6 ధ్యాన మహాచక్రాలు వీటన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు కర్నూలులో 2000 మంది వస్తే ఆహా ఎంత అద్భుతంగా జరిగింది అనుకున్నాం. ఇవాళ మరి 2012కు రోజుకు 100,000 మంది హాజరయ్యారు ఈ వేదిక మీద. మరి ధ్యానం ఎంతోమంది చెప్పారు కానీ జీవహింస మహాపాపం అని ఎన్ని ఆటంకాలు ఎదురైనా చెప్పింది ఒక పిగ్మెంట్ పిక్చర్ సొసైటీస్ మూవ్మెంట్ మాత్రమే. ఎటువంటి వేదికల మీదైనా ఎంతోమంది గొప్ప కొమ్ములు తిరిగిన రెడ్డి గారి ముందు వీరు తల నరుకుతారా అనేటువంటి సందర్భాల్లో పత్రిజీ కఠినంగా నోటుకు వచ్చినట్లు బూతులు తిరుగుతూ ఉంటే ఆ క్లాస్ అయిన తర్వాత ఆ రెడ్డి గారు మినిస్టర్లు అయితేమి ఎమ్మెల్యే అయితేమి ఎంపీలు అయితేమి ఆహా మీరు చెప్పినంత బాగా మరెవరు చెప్పలేదు అని వారికి దాసోమైన సందర్భాలు నేను ఎన్నో చూశాను. అటువంటి మహనీయ గురువు మనకు దొరకడం మన భాగ్యం. ధ్యానం అహింస పిరమిడ్ శక్తి ఆధ్యాత్మిక అభిపాలన అనే అంశాల్లో మనల్నందరినీ ఇంత సులభమైన మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ గురువు యొక్క మార్గం. ఈ గురువు ఇందాక చెప్పారు రఘురాం బివిరెడ్డి గారు చెప్పారని పత్రికారి సమకాలికులం మనము అని చెప్పుకోవడమే మనకు పెద్ద గర్వం. ఇంతకంటే భాగ్యం మరి ఇంకేమీ లేదు. మహానుభావ ఈ జీవితకాలం అంతా మీ మార్గంలో మీరు చెప్పిన విషయాలని ఈ ప్రపంచానికి బోధించడమే మా యొక్క జీవిత సాఫల్యత. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.